చీరాలయ్యా మీ హాల్లో అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ విజయరాజ్ కుమార్ ప్రార్థనలతో ప్రారంభించారు. క్రీస్తు పుట్టుకను వివరించారు. క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆర్కే టౌన్షిప్ ఎండి ఎంఎం కొండయ్య, ప్రముఖ వైద్యులు, హైమా హాస్పిటల్ అధినేత, రాష్ట్ర బీసీ నాయకులు గుంటుపల్లి సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అధ్యయన కమిటీ సభ్యులు డాక్టర్ అమృతపాణి హాజరయ్యారు. ఎంఎం కొండయ్య తన విద్యాభ్యాసం నుండి ఇప్పటి వరకు తన జీవిత విశేషాలు చెప్పారు. చీరాల ప్రజలు ఆదరిస్తే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని సేవలందిస్తానని చెప్పారు. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. ఇవది ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను ఈ జిల్లా వాళ్ళని, ఈ జిల్లాలో పుట్టా, ఈ జిల్లాలో పెరిగా, ఈ జిల్లా కాదు వాళ్ళ వలసపక్షం ఎటు పుట్టుతుంది అది. అట్లాంటి మనస్తత్వం అనేది కరెక్ట్ కాదు, అది అది మాత్రం ఇక్కడ కనపడుతుంది. మన ఒత్తుగా ఖచ్చితంగా వీళ్ళందరికీ మనం వాళ్ళ వెనకాలండి సపోర్ట్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ మనం ఖచ్చితంగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే డెఫినెట్గా నేను ఇక్కడ ఆల్రెడీ నాకు సంబంధించిన దాన్ని నేను సెటిల్ చేసుకుంటాను. అంటే స్థానికంగా నాకు కావాల్సిన ఏర్పాట్లు కానీ, మిగతా ఉన్నటువంటి విద్యాలయాలు కానీ ఏదో ఒకటి ఊళ్ళో పెడతా, ఇక్కడ ఉండటానికి నేను ఉండిపోతాను. నాకు ఎక్కడైతే విద్యాలయాలు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ, అన్ని కులాల వారిని, మతాల వారిని పిలిచి సెమీ క్రిస్మస్ వేడుకలు చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. డాక్టర్గా వచ్చిన తనకు బేర్ క్రిస్టియన్ హాస్పిటల్ ఆదరించి క్రమశిక్షణ నేర్పిందన్నారు. సేవ చేయటంలో ముందు వరుసలో క్రైస్తవ సహోదరులు ఉంటారని పేర్కొన్నారు. మొట్టమొదటగా విద్యా వైద్య దానాలు చేసింది క్రైస్తవులన్నారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలన్నారు. ఈరోజు కాకపోవడం చేయడం గురించి అన్ని విషయాలు చెప్పారు. మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని పిలిచి అందరితోటి మత సామరస్యం, మత సామరస్యం కోసం, మన భావాలను పంచుకోవడం కోసం క్రిస్మస్ చేస్తారు. ఇది ఇది క్రిస్మస్ క్రిస్టియన్ యొక్క ప్రత్యేకత. చాలా సార్లు నన్ను కూడా పిలుస్తూ ఉంటే ఏంటి కలుసుకుంటాం, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒక మత ఆచారం చేసినప్పుడు వేరే మతాలను ఉద్యోగంగా పిలవరు, కానీ క్రిస్టియన్స్ ప్రత్యేక లక్షణం అందరూ పిలుస్తారు. డాక్టర్ వరికూటి అమృతపాణి మాట్లాడుతూ క్రైస్తవులకు పవిత్రమైన పండుగ క్రిస్మస్ అన్నారు. క్రీస్తు బోధలు ప్రతి ఒక్కరూ ఆచరించిన నాడే నిజమైన క్రిస్మస్ అన్నారు. క్రిస్మస్ సామరస్యానికి ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, ఎస్టీ నాయకులు ధర్మ, కర్నేటి రవి, పుత్తూరు సుబ్బయ్య, రాష్ట్ర చేనేత నాయకులు బీరక సురేంద్ర, గోసాల ఆశీర్వాదం, దేవరపల్లి కుమార్ బాబు, పొదిలి ఐస్వామి, పులిపాటి రాజు, అమృతపాణి యువసేన నాయకులు యాతం క్రాంతి, పేర్లి నాని పాల్గొన్నారు. చాలా సహాయం చేసి ఉండొచ్చు ఉంది, వాళ్ళ సహాయం చేయకపోయినా కానీ మా అన్నకు నేను పెట్టాలి, మా అన్న ఈ సమయం కోసం పనిచేస్తాడు చెప్పి చెప్తున్నారు. నేను వేదిక ఉన్నా వాళ్ళే కాకుండా వేదిక ముందున్న వాళ్ళు నా ఆస్తులు నాకు వారికి ఎంతో గౌరవం ఉంది. మీ అందరి ఆదరాజ్ఞానాలతో మరి నేను పేరు సొసైటీ నేను ఒక తెల్ల కాగితంతో మేము సర్టిఫికెట్ చేరాలంటే ఈ చేరాల ప్రజలు నాకు అమ్మ హాస్పిటల్ సాయం కల్పించారు. ఇంకా ఇంకా అక్కడ అక్కడ ఆరోగ్య స్థాయి కల్పించారు.